Nellore Rottela Panduga, Kananga Konasagutondi, Bara Shahidlo, Aidu Rojula Patu, Panduga Jaragutundi, Prati Edadi, Moharram Sandarbhanga, Nellore Rottela Panduga Jarugutaru, Ee Pandugaku Pedda Ettuna Bhaktulu Taralivastunnaru, Bhaktulu, Bara Shahidlanu Darshinchukuni, Mokkulu Chellinchukuntunnaru, Bara Shahid Darga, Swarnala Cherubu Raddiga Marindi, Bhaktulu Bhariga Taralivastunnadanto, Polisulu Bhari Bandobastunu Erpatu Chesaru, Rottela Pandugalo Bhaganga Nedu, Sandan Mali, Repu Gandha Mahotsavam, 31న రొట్టెల పండుగ ఆగస్టు 1న గంధం పంపిని నిర్వహిస్తారు ఆగస్టు 2న పండుగ ముగుస్తుంది కోరిన కోర్కెలు తీర్చే పండుగగా రొట్టెల పండుగకు ఎంతో పేరుంది తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పండుగలో పాల్గొంటారు పండుగ కోసం బారా షాహిద్ దర్గా స్వర్ణాల చెరువును అందంగా ముస్తాబు చేశారు రొట్టెల పండుగ రోజున స్వర్ణాల చెరువులో ఒకరికొకరు రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటారు మనసులో కోరుకుని రొట్టెను పంచుకుంటే అవి నెరవేరుతాయని భక్తుల నమ్మకం రైట్ మొత్తంగా నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభమైంది బారా షాహిద్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు పెద్ద ఎత్తున భక్తులు వేలు సంఖ్యలో భక్తుల అక్కడికి చేరుకుంటున్నారు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రొట్టెల పండుగకు చేరుకుంటారు బారా షాహిద్ దర్గాలో 5 రోజుల పాటు ఈ పండుగ కొనసాగనుంది తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు దేవకుమార్ సంబంధించి రొట్టెల పండుగ ఇవాళ ఘనంగా ప్రారంభమైంది పెద్ద ఎత్తున ఈ రొట్టెల పండుగకు భక్తులు తరలివస్తూ ఉన్నారు ఇది కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగగా దీన్ని భావిస్తారు కాబట్టి ఒక కేవలం ఒక ముస్లింస్లే కాకుండా హిందువులు అదేవిధంగా క్రిస్టియన్స్ ఇలా ఇతర మతస్థులు కూడా ఇక్కడికి రావడం కూడా జరుగుతుంటుంది అయితే ప్రతి ఏడాది కూడా ఈ రొట్టెల పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మొదటి రోజు ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఈ రొట్టెల పండుగ అనేది నిర్వహిస్తూ ఉంటారు అది కాకుండా ఇది రాష్ట్ర పండుగ కూడా ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఇటు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఈ రొట్టెల పండుగను భారీ ఎత్తున నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడికి మొదటిగా ఇక్కడ భక్తులు ఇప్పుడిప్పుడే ఈరోజు మొదటి రోజు కాబట్టి పెద్ద ఎత్తున ప్రాంతాన్ని తరలివస్తూ ఉన్నారు ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు ఇక్కడికి ఈ ఇవన్నీ కూడా బారా షహీదులు అని పిలుస్తారు వీళ్ళు అంటే అమరవీరులు ఏరైతే అమరులయ్యారో వాళ్ళకి సంబంధించిన 12 మంది సమాధులు ఇవి వీటికి సంబంధించి ఇవి వీటిని బారా షహీదులు అని పిలుస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులు మొదటగా ఈ బారా షహీదును దర్శించుకొని మొక్కులు కోరుకుంటారు మొక్కిన తర్వాత కోరిన కోరికలు కోరుకుంటూ ఆ తర్వాత ఏదైతే కోరికలు కోరుకున్నారో దానికి సంబంధించిన రొట్టెను పట్టుకోవడం కానీ లేకపోతే గతంలో ఒకవేళ పట్టుకొని ఉండి వాళ్ళు కోరిన కోరికలు కానీ తీరి ఉంటే ఆ రొట్టెలను వదలడం కానీ ఇవన్నీ కూడా ఒక సంప్రదాయ ప్రకారం కూడా ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి ఈ రొట్టెల పండుగకు ఒక నెల్లూరు జిల్లా కాకుండా రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అదేవిధంగా విదేశాల నుంచి కూడా భక్తులు ప్రతి ఏటా భారీగా తరలివస్తుంటారు అయితే ఈ ఏడాది కూడా సుమారుగా 10 నుంచి 15 లక్షల వరకు కూడా భక్తులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తూ ఉంది అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికల రొట్టెల కోసం వస్తూ ఉంటారు కోరిన తర్వాత ఆ రొట్టెలను మార్పిడి చేస్తారు అంటే ఇతరులకు ఇస్తారు ఎవరైతే కొత్తగా ఎవరైనా వస్తారో కోరుకుంటారో ఆ కోరిక సంబంధించిన రొట్టెను పట్టుకుంటూ ఉంటా ఉంటారు సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ హిందీ కహా సార్ నాగ్పూర్ సే కౌన్ సార్ రోటి కౌన్ సార్ రోటి వ్యాపారికి సార్ నేను సేద్ రోడ్డు కోసం వచ్చినా నాగ్పూర్ నుంచి వస్తున్నా నేను ఇక్కడ అరేంజ్మెంట్ బాగా ఉన్నది ఎవ్రీ అరేంజ్మెంట్ ఈజ్ గుడ్ రైట్ ఫ్రమ్ శానిటేషన్ క్లీనింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ కమింగ్ ఫర్ ది థర్డ్ టైం దిస్ ఇస్ మై థర్డ్ టైం మూడవది వేడు నాకు ఇక్కడ వచ్చేందుకి బారా షహీద్ దర్గాలో వస్తే నావి నాకు నేను ఏమైనా చెప్పినా సరే అది 90% ఫుల్ అవుతుంది అని మళ్ళా మళ్ళా వస్తూ ఉంటా ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ నాగ్పూర్ మేము కర్ణాటక నుంచి వచ్చినాము మాది చింతామణి మేము ఇయర్లీ 5-6 టైమ్స్ వస్తాము ఇక్కడికి అంటే ఇక్కడ జనాలు చూసి మాకి ఇక ఫస్ట్ ఫుల్ పబ్లిక్ ఉంది పర్వాలేదు మాకి సౌకర్యం కూడా బాగుంది ఇంతకుముందు ఏ రొట్టెకి వచ్చారు ఇంతకుముందు ఏ రొట్టె తీసుకెళ్ళారు ఏమైనా కోరిక కోరిన కోరిక ఫస్ట్ మాకి ఇల్లు కోసం అని మీకు రొట్టె తీసుకోవాలనుకున్నాము ఎవరు చెప్తా వచ్చారు ఎలా వచ్చారు అంటే ఇది మామూలు వస్తామంటారు
ఆ కాలం ఇంకా అంటే ఒక 2 ఇయర్స్ ఇంకా వస్తాం మేడం మేము. మీరు ఎక్కడ నుంచి వచ్చారు సార్? మేము కడప నుంచి వచ్చాము సార్. మా అబ్బాయి ఉద్యోగం కోసం వచ్చాము. అందరూ ఉద్యోగం ఇక్కడికి వచ్చి తలుచుకొని దేవుని తలుచుకొని పోతే ఉద్యోగం వస్తుందన్నారు. అందుకోసం ఉద్యోగం కోసం వచ్చాము సార్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అడిగితే ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరినాయని చెప్పారు సార్. ఇక్కడ ఇంతకుముందు వచ్చారా? ఇంతకుముందు వచ్చాను సార్. మళ్ళీ ఇప్పుడు సార్ వచ్చాను సార్. ఇంతకుముందు కోరిన కోరిక వచ్చేసి ఇల్లు కావాలనుకొని వచ్చాను సార్. ఇల్లు కూడా రెడీ అయింది సార్. ఈ విధంగా భక్తులు ఎంతో విశ్వాసంతో ఇక్కడికి వస్తారు అంటే ఇక్కడున్న రొట్టెలు అంటే కోరిన కోరికలు సంబంధించిన రొట్టెలు పట్టుకున్నా అదేవిధంగా మొక్కులు తీర్చుకున్నా కూడా ఏదైతే కోరిన కోరికలు తీరుతాయనేది ప్రగాఢ విశ్వాసంలో నమ్ముతారు. ఈ క్రమంలోనే దేశ విదేశాల నుంచి అదేవిధంగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. ఈ విధంగా ఇక్కడ ఈసారి కూడా రొట్టెల పండుగకు భారీ ఎత్తున భక్తులు వస్తుండటంతో అటు అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఈ కమిటీ అంటే ఈ దర్గా కమిటీ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం తరఫున కావచ్చు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ దేవకుమార్.